Hi guys, good evening all of you. I am Veeraswamy Marlapati from Marlapati Coaching Center, BHR Ramachandrapuram, Hyderabad. Okay guys, ee roju manam circle ela untundi, andulo undetatuvanti bhagalu enti, daniki sambandhinchinatuvanti story ni discuss chedam. Sadharanamga సర్కిల్ ఏంటి దానికి భాగాలు ఏంటి అన్న ఫీలింగ్ ఉంటుంది చాలా మందికి. ఎందుకంటే సర్కిల్ అనేది ఎటు చూసిన గుండ్రంగా కనపడేటటువంటి ఒక బొమ్మ. మరి ఈ బొమ్మకి భాగాలు ఏంటి? ఖచ్చితంగా భాగాలు ఉంటాయి. ఏ భాగాలు ఉంటాయి, ఏ భాగాల్ని ఏ పేరుతో పిలవాలి అనేటటువంటి స్టోరీని ఒకసారి మనం డిస్కస్ చేసుకుందాం. సరేనా? ఒకసారి సర్కిల్ బొమ్మ వేస్తున్నాను చూడండి. రైట్, ఇప్పుడు ఈ బోర్డు మీద కనిపించేటటువంటి ఈ బొమ్మని మనం ఏమని పిలుస్తున్నాం? సర్కిల్ అంటాం. మరి ఎప్పుడైనా ఒక సర్కిల్ కి డెఫినేషన్ గాని ఇవ్వాలంటే ఏ విధమైనటువంటి డెఫినేషన్ ఇవ్వాలి? ఇది ఒక ప్లెయిన్ ఫిగర్, అంటే కంప్లీట్ గా ఎన్క్లోజ్డ్ గా ఉన్నటువంటి ఒక ఫిగర్ అని చెప్తున్నాం. ఏదైనా ఒక తటస్థ బిందువు నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటిది ఒక తటస్థ బిందువు అన్నాం. ఏదైనా ఒక తటస్థ బిందువు నుంచి ఏ వైపు చూసినా సరే ఒకే రకమైనటువంటి కొలతను కానీ కలిగి ఉంటే ఆ రకమైనటువంటి బొమ్మనే మనం వృత్తము లేదా సర్కిల్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. సో ఒక తటస్థ బిందువు నుంచి ఏ వైపు చూసినా సరే కాన్స్టాంట్ డిస్టెన్స్. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి చూసినాం సమ్ 100 mm ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి చూసినాం 100 mm ఉంది, ఇక్కడి నుంచి ఇక్కడికి 100 mm, ఏ వైపు చూసినా సరే దట్ షుడ్ బి 100 mm. సో ఒక తటస్థ బిందువు నుంచి ఏ వైపు చూసినా ఒక కాన్స్టాంట్ డిస్టెన్స్ కలిగినటువంటి ఒక ప్లెయిన్ ఫిగర్ ఏదైతే ఉందో దాన్నే మనం వృత్తము అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. మరి సాధారణంగా వృత్తాన్ని కానీ చూసినప్పుడు దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలు ఏమేమి ఉన్నాయి అనేది ఒకసారి మనం గమనించుదాం. ఓకేనా? రైట్. సరే, సాధారణంగా వృత్తానికి సంబంధించి ఎన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి అంటాడు. వృత్తంకి సంబంధించి ఎన్ని ముఖ్యమైనటువంటి విషయాలు ఉంటాయి? 8 ముఖ్యమైన విషయాలు ఉంటాయి అని గమనించాలి మనం. వృత్తంకి సంబంధించి 8 ముఖ్యమైనటువంటి విషయాలు ఏంటి? ఆ 8 ముఖ్యమైన విషయాలు చూద్దాం. ఒకసారి లిస్ట్ తయారు చేస్తున్నాను. నెంబర్ 1, రేడియస్. నెంబర్ 2, డయామీటర్. నెంబర్ 3, సర్కంఫరెన్స్. నెంబర్ 4, టాంజెంట్. నెంబర్ 5, సెక్టార్. నెంబర్ 6, సెగ్మెంట్. కార్డ్. సెగ్మెంట్. సెంటర్. సో ఒకసారి రేడియస్, డయామీటర్, సర్కంఫరెన్స్, టాంజెంట్, కార్డ్, సెక్టార్, సెగ్మెంట్, సెంటర్, ఇవన్నీ కూడా వృత్తంలో ఉండేటటువంటి భాగాలు. మనకు అనిపిస్తుంది, ఊయమ్మ గింత లేదు ఈ సర్కిల్ కానీ చూస్తే ఇందులో ఇన్ని రకాల భాగాలు ఉన్నాయని. సరే, ఇప్పుడు ఈ భాగాలు ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి దాన్ని మనం ఒకసారి గమనించుదాం. అన్నిటికంటే ముందు ఒక్కొక్క బొమ్మని దేనికి దానికి నేను ఇండివిజువల్ గా వేసేసి సెటరేట్ చేద్దాం, మళ్ళీ చూద్దాం. రైట్, అన్నిటికంటే ముందు రేడియస్ అనే దాన్ని చూపెడుతున్నాను. ఎప్పుడైతే రేడియస్ అన్నామో, ఏదైతే సెంటర్ లో ఉన్నటువంటి తటస్థ బిందువు ఉన్నదో ఆ తటస్థ బిందువు నుంచి వృత్తం యొక్క అంచుకి మధ్యలో ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ని మనం రేడియస్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. సో సెంటర్ నుంచి చుట్టూ ఉన్నటువంటి పెరిఫెరీ మీద ఏ భాగానికి మనం చూసినా సరే ఆ ఉన్నటువంటి స్ట్రైట్ లైన్ ని మనం రేడియస్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. సాధారణంగా మనకున్నటువంటి సింపుల్ లాజిక్ ఏంటి అంటే, ఎప్పుడైనా సరే వృత్తం యొక్క డయామీటర్ ఏదైతే ఉందో, టోటల్ గా ఉన్నటువంటి డయామీటర్ ఏదైతే ఉందో, అది డయామీటర్ ఇస్ ఈక్వల్ టు 2 × r లేదా r ప్లస్ r కి సమానం అవుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇటు నుంచి ఇటు పక్కకి r అన్నాం, అదే r ని ఇటు పక్క కూడా కంటిన్యూ చేసినట్లయితే r ప్లస్ r
आर् प्लस आर् इज ईक्वल टू टू आर टू आर अने दीन ओक डयामीटर की सामनम मन गमन सो फस्ट क्यार्टर रेडियस अने पेर तो मन चुन जी रेडव क्यार्टर पेर डयामीटर एपड़े डयामीटर अनामो ఒక వృత్తం యొక్క సెంటర్ లో ఉన్నటువంటి కేంద్ర బిందువు లేదా తటస్థ బిందువు ఈ బిందువు మీదుగా ఒక లైన్ గాని ప్రయాణం చేసినట్లయితే రెండు అంచులు ఎక్కడైతే మనకి కట్ అవుతున్నాయో ఈ రెండు అంచుల మధ్య ఉన్నటువంటి ఈ డిస్టెన్స్ ని మనం డయామీటర్ అనేటటువంటి పేరుతో పిలుసుకుంటాం సో ఎప్పుడైనా ఒక డయామీటర్ ని గాని చూసినప్పుడు దాని యొక్క లైన్ ఎక్కడి నుంచి ప్రయాణం చేస్తుంది అంటే ఖచ్చితంగా దట్ షుడ్ బి ట్రావెల్స్ ఫ్రమ్ ద సెంటర్ పాయింట్ ఆఫ్ ది సర్కిల్ అనేటటువంటి దాని మనం గమనించాలి ఓకేనా సరే ఇక మూడవది సర్కంఫరెన్స్ మూడవ పాయింట్ ని ఏమంటున్నా మనం సర్కంఫరెన్స్ అంటున్నా సో ఎప్పుడైతే సర్కంఫరెన్స్ అన్నామో వృత్తం యొక్క చుట్టుకొలత సపోజ్ ఇప్పుడు దీని గాని మనం అబ్జర్వ్ చేస్తే గుండ్రంగా ఉందా స్ట్రైట్ లైన్ లెక్క ఉన్నదా గుండ్రంగా కనిపిస్తున్నది మనం ఇక్కడ బయలుదేరి ఏదో ఒక బిందువు దగ్గర బయలుదేరి నడుచుకుంటూ నడుచుకుంటూ చుట్టూ తిరిగి వచ్చినట్లయితే దీన్నే మనం చుట్టుకొలత అనే పేరుతో పిలుసుకుంటాం లేదా దాన్నే సర్కంఫరెన్స్ అనేటటువంటి పేరుతో కూడా పిలుసుకుంటాం సో ఎప్పుడైతే ఒక వృత్తం యొక్క డయామీటర్ పెరుగుతూ ఉన్నదో ఆటోమేటిక్ గా దాని యొక్క చుట్టుకొలత అనేటటువంటిది కూడా పెరుగుతూ ఉంటది అని గమనించాలి మరి సాధారణంగా ఈ చుట్టుకొలత ఎంత ఉంటుంది చుట్టుకొలతను మనం కనుక్కోవాలంటే ఏ విధంగా కనుక్కోవాలి చూడండి దీని యొక్క రేడియస్ అనేటటువంటిది మనకు తెలుసు r అనుకుందాం దీన్ని మరి ఒక r గాని ఇంక్రీజ్ అయితే ఆటోమేటిక్ గా చుట్టుకొలత అనేటటువంటిది తగ్గుతుందా పెరుగుతుందా ఆటోమేటిక్ ఇది కూడా పెరుగుతూ ఉంటుంది మరి ఒక రేడియస్ కి ఒక చుట్టుకొలతకి మధ్యలో ఉన్న రిలేషన్షిప్ ని గాని మనం చూసినట్లయితే పెరిమీటర్ p is equal pi d లేదా 2 pi r జాగ్రత్తగా గమనించండి పెరిమీటర్ లేదా సర్కంఫరెన్స్ పెరిమీటర్ అన్న సర్కంఫరెన్స్ అన్న వృత్తం యొక్క చుట్టుకొలత ఈ చుట్టుకొలత ఎంత ఉంటుంది అంటే ఎప్పుడైతే మనం దీని యొక్క డయామీటర్ అన్నామో ఈ డయామీటర్ ని పై వాల్యూ తో గాని మల్టిప్లై చేస్తే దాని యొక్క చుట్టుకొలతకి సమానం అవుతుంది పై వాల్యూ ఎంత 22/7 లేదా 3.14 ఇది పై యొక్క కాన్స్టాంట్ వాల్యూ అన్నమాట సో ఒక డయామీటర్ ని పై అనేటటువంటి వాల్యూ తో మల్టిప్లై చేసినప్పుడు వృత్తం యొక్క చుట్టుకొలతని మనం కనుక్కోవచ్చు ఒకవేళ డయామీటర్ అనేటటువంటిది మనకి ఇవ్వలేదు ఓన్లీ రేడియస్ ఇచ్చాడు అప్పుడు ఏమవుతుంది పై ఇంటూ 2r రెండు r అన్న డయామీటర్ అన్న ఒకటే కదా d is equal r plus r లేదా d is equal to 2r రెండు ఒకటే కదా సో డయామీటర్ తోనేమో డైరెక్ట్ గా పైన మల్టిప్లై చేయొచ్చు లేదా ఒకవేళ రేడియస్ గాని ఇచ్చినట్లయితే 2 ఇంటూ రేడియస్ తోని పైన మల్టిప్లై చేయడం ద్వారా మనకు కావాల్సినటువంటి పెరిమీటర్ ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉంది సో ఈ ఫార్ములా కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అన్నట్టుగా మీరు గమనించాలి ఇక దీని తర్వాత గాని చూస్తే టాంజెంట్ దీని తర్వాత టాంజెంట్ ఎప్పుడైతే టాంజెంట్ అన్నామో ఎప్పుడైతే మనం టాంజెంట్ అన్నామో ఏదైనా ఒక వృత్తం యొక్క బాహ్య భాగాన్ని తాకుతూ ప్రయాణం చేసేటటువంటి ఒక లైన్ ఒక స్ట్రైట్ లైన్ వృత్తం యొక్క బాహ్య భాగాన్ని తాకుతూ ప్రయాణం చేసే ఒక లైన్ చూడండి ఒక లైన్ గీశా ఒక లైన్ ఇప్పుడు చూడండి ఈ లైన్ ఈ మనం గీసినటువంటి ఈ యారో మార్క్ కలిగినటువంటి లైన్ ఏదైతే ఉందో వృత్తం యొక్క ఏదో ఒక భాగాన్ని ఒక సింగిల్ పాయింట్ దగ్గర టచ్ చేస్తూ అంటే లైట్ గా టచ్ అవ్వుకుంటూ ప్రయాణం చేస్తూ ఉన్నది ఈ ప్రయాణం చేసేటటువంటి లైన్ నే మనం ఏమంటాం టాంజెంట్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం ఇక్కడ గమనించాల్సిన ఒక విషయం ఏంటి అంటే ఏదైతే వృత్తంతోని ఈ టాంజెంట్ లైన్ అనేటటువంటిది టచ్ అవుతూ ఉందో ఇదిగో ఇక్కడ టచ్ అవుతూ ఉంది ఈ టచ్ అయినటువంటి లైన్ కి వృత్తం యొక్క కేంద్ర బిందువు నుంచి ఒక లైన్ గాని గీసినట్లయితే
ఖచ్చితంగా ఇక్కడ 90 డిగ్రీల కోణం అనేటటువంటిది ఏర్పడుతుంది అని గమనించాలి. అది ఏ వైపైనా కావచ్చు, ఈ వైపే ఉండాలి అని రూల్ లేదు. అదే విధంగా ఇక్కడ గీస్తున్నాను, ఇదిగో x, దిస్ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది టాంజెంట్ లైన్. ఇది టచ్ అయ్యేటటువంటి బిందువు, అంటే వృత్తంతో టచ్ అయ్యేటటువంటి టాంజెంట్ లైన్. ఇప్పుడు ఈ సెంటర్ నుంచి ఇక్కడికి ఒక బిందువుని గీసినట్లయితే ఈ రెండింటి మధ్యలో 90 డిగ్రీలు ఉంటుంది. సో ఎప్పుడైతే ఒక వృత్తం యొక్క బయట భాగం నుంచి వృత్తాన్ని తాకుతూ ప్రయాణం చేసేటటువంటి లైన్ ఉన్నదో దాన్నే మనం టాంజెన్షియల్ లైన్ అనేటటువంటి పేరుతోనే పిలుచుకుంటాం అనమాట. ఓకేనా? రైట్. ఇక దీని తర్వాత ఆర్క్ గురించి డిస్కస్ చేద్దాం. అనవసరంగా బొమ్మ జరిపేసినానే. దీని తర్వాత ఆర్క్ చూడండి. ఎప్పుడైతే ఆర్క్ అన్నామో చుట్టుకొలత పైభాగంలో ఏదో ఒక పాయింట్ నుంచి ఎక్స్వైజెడ్ అనేటటువంటి పాయింట్ వరకు ఉన్నటువంటి ఒక రేడియస్ ఏదైతే ఉందో చూడండి, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్నటువంటి రేడియస్ అది ఇంతే కావచ్చు, లేకపోతే కొంచెం ఎక్కువ ఉండొచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ ఉండొచ్చు. అది ఎంత అనేటటువంటిది నాన్ మ్యాండేటరీ. అది చిన్నదైనా కావచ్చు, పెద్దదైనా కావచ్చు, ఇంకా చిన్నది కావచ్చు, ఏదైనా కావచ్చు. అంటే ఒక చుట్టుకొలత యొక్క ఒక భాగాన్ని, చుట్టుకొలతను కానీ మనం ఎక్స్వైజెడ్ అనే భాగాల కింద విడగొట్టినప్పుడు ఏదో ఒక భాగం కానీ తీసుకున్నట్లయితే ఆ భాగాన్నే మనం ఏమంటున్నాం ఇక్కడ ఆర్క్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. సో ఆర్క్ ఖచ్చితంగా ఇంతే ఉండాలని రూల్ ఏమైనా ఉందా? లేదు. అది చిన్నదైనా ఉండొచ్చు, ఇంకొద్దిగా పెద్దది ఉండొచ్చు, ఇంకా కొంచెం పెద్దది ఉండొచ్చు, ఎంతైనా ఉండొచ్చు. ఓకేనా? సో ఒక చుట్టుకొలత యొక్క ఒక భాగాన్ని మనం ఆర్క్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటున్నాం. ఇక దీని తర్వాత కార్డ్, CHORD, కార్డ్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. జాగ్రత్తగా గమనించండి, ఇదిగో దీని పేరేంటి అని అన్నాను. చెప్పండి దీని పేరేంటి? ఆర్క్. దిస్ ఈజ్ ఆర్క్. ఇప్పుడు ఈ ఆర్క్ని కానీ ఒక స్ట్రైట్ లైన్తో క్లోజ్ చేసినట్లయితే, ఏదైతే ఈ స్ట్రైట్ లైన్ ఉన్నదో, ఏదైతే ఇక్కడ కనిపించేటటువంటి స్ట్రైట్ లైన్ ఉన్నదో, ఎక్స్ అనేటటువంటి స్ట్రైట్ లైన్, దాన్నే మనం కార్డ్ అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం. సో ఎప్పుడైతే మనం కార్డ్ అన్నామో ఏం డెఫినేషన్ ఇవ్వాలో దానికి? ఒక ఆర్క్ యొక్క రెండు చివర్లని కలిపేటటువంటి స్ట్రైట్ లైన్, దాన్ని మనం కార్డ్ అనేటటువంటి పేరుతోనే పిలుచుకుంటాం. సరే, ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఇక్కడికి లైన్ కొట్టా, ఇక్కడ ఒక బిందువు, ఇక్కడ ఒక బిందువు, ఎక్స్ అనే పేరు పెట్టా. ఈ ఎక్స్ అనేటటువంటి పేరున్న స్ట్రైట్ లైన్ పేరేంటి? కార్డ్. మరి ఇక్కడ కొట్టా, దీనికి వై అనే పేరు పెట్టా, ఈ లైన్ పేరేంటి? అది కూడా కార్డ్. మరి ఈ విధంగా మనం ఒక సర్కిల్లో ఎన్ని కార్డ్స్నైనా డ్రా చేయొచ్చు. మరి అన్నిటికంటే పెద్ద కార్డు ఎక్కడ ఉంటుంది అని అడిగారు. ఎప్పుడైతే ఒక సెంటర్లో నుంచి కానీ మనం కార్డుని ప్రయాణం చేసినామో దట్ ఈస్ ది లార్జెస్ట్ కార్డ్ అని చెప్పొచ్చు అనమాట. ఈ ఎల్ అక్షరం అంటే ఒక సెంటర్లో నుంచి కానీ ఒక కార్డు ప్రయాణం చేసినట్లయితే దాన్నే బిగ్గెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ అనే పేరుతో పిలుచుకోవచ్చు. సో ఈ బిగ్గెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ కానీ మనం చూస్తే, ఈ బిగ్గెస్ట్ కార్డ్ ఆఫ్ ది సర్కిల్ దేనికి సమానం అవుతుందో చూడండి, డయామీటర్కా రేడియస్కా? ఎగ్జాక్ట్లీ డయామీటర్కి సమానం అవుతుంది. సో ఒక ఆర్క్ యొక్క రెండు చివర్లని కలిపే స్ట్రైట్ లైన్ని మనం కార్డు అని పిలుస్తున్నాం. అన్నిటికంటే పెద్ద కార్డు వృత్తం యొక్క సెంటర్ భాగం నుంచి ప్రయాణం చేస్తుంది. ఈ అన్నిటికంటే పెద్ద కార్డు ఏదైతే ఉందో దీన్నే మనం వ్యాసము అనేటటువంటి పేరుతో పిలుచుకుంటాం, లేదా డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ అనేటటువంటి పేరుతో కూడా పిలుచుకుంటాం. అయితే ఈ వృత్తాన్ని కానీ ఈ కార్డుని కానీ మనం గమనిస్తే దీని స్టోరీ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. ఈ కార్డు యొక్క స్టోరీ మనకి చాలా ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది చాలా గొప్పగా మనకు ఉపయోగపడుతుంది. సరే చూద్దాం ఏ విధంగా ఉపయోగపడుతుందో చూద్దాం. నా దగ్గర ఒక సర్కిల్ ఉంది,
ఇదిగో ఇది ఒక జాబ్ ఉన్నది నా దగ్గర ఈ జాబ్ మీద ఇది ఒక జాబ్ అనుకుందాం ఈ జాబ్ మీద నేను ఒక సెంటర్ పాయింట్ తోని ఒక సర్కిల్ కట్ చేసిన ఒక సర్కిల్ మార్కింగ్ చేసిన నేను ఇప్పుడు ఏమంటానంటే ఈ సర్కిల్ మీద సమానమైనటువంటి డిస్టెన్స్ లో నాలుగు హోల్స్ వేయండి అన్నాను సమానమైనటువంటి డిస్టెన్స్ లో ఒకటి రెండు మూడు నాలుగు హోల్స్ వేయండి అన్నాను మరి ఈ హోల్ నుంచి ఈ హోల్ కి గాని చూసినప్పుడు పొజిషన్ ఆర్క్ లెక్క ఉన్నదా స్ట్రైట్ గా ఉన్నదా ఆర్క్ లెక్క మనకు కనపడుతున్నది కానీ మీరు అబ్జర్వ్ చేయండి ఒకవేళ ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి స్ట్రైట్ లైన్ గానే గీసినట్లయితే ఇప్పుడు దీన్ని మనం ఏమని పిలవచ్చు దట్ ఈస్ కార్ ఇప్పుడు ఈ స్ట్రైట్ లైన్ మనం కార్డ్ అన్నాం ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి దిస్ ఈజ్ ఆల్సో కార్డ్ ఇక్కడి నుంచి ఇక్కడికి కార్డ్ ఇక్కడి నుంచి ఇక్కడికి కార్డ్ అంటే ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి సిహెచ్ఓఆర్డి కార్డ్ డిస్టెన్స్ గానీ నాకు తెలుసుంటే నేను ఈ నాలుగు హోల్స్ ని మార్కింగ్ చేయడం కష్టమైతదా సులువైతదా చాలా ఈజీగా ఈ నాలుగు హోల్స్ ని మార్కింగ్ చేయడానికి అవకాశం ఉంది కానీ నాకు ఏం కావాలి ఇక్కడ కార్డ్ డిస్టెన్స్ ఎంత అనేటటువంటిది తెలుసుండాలి తెలిస్తే ఒక బిందువు తీసుకుంటాను కార్డ్ డిస్టెన్స్ ను ఒక డివైడర్ లో పెట్టుకుంటాను ఎగ్జాక్ట్లీ అదే డిస్టెన్స్ తోని నాలుగు భాగాల కింద చేసినానంటే పర్ఫెక్ట్ గా మనం అక్కడ ఉన్నటువంటి సర్కిల్ ని డివైడ్ చేయడానికి అవకాశం ఉంటుంది మరి ఈ కార్డుని ఏ విధంగా కనుక్కోవచ్చు కార్డుని కనుక్కోవడానికి ఏమన్నా ఉందా అంటే ఖచ్చితమైనటువంటి ఫార్ములా ఒకటి ఉన్నది ఏంటి అంటే కార్డ్ ఇస్ ఈక్వల్ సైన్ తీటా బై టూ ఇంటూ పిసిడి గమనించండి కార్డ్ ఇస్ ఈక్వల్ టు సైన్ తీటా బై టూ ఇంటూ పిసిడి మరి తీటా బై టూ అంటే ఏంటి ఏదైతే మనకి ఇచ్చినటువంటి 360 డిగ్రీలు కలిగినటువంటి సర్కిల్ ఉన్నదో ఈ సర్కిల్లో హోల్కి హోల్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత హోల్కి హోల్కి మధ్య ఉన్నటువంటి యాంగిల్ ఎంత మనకు తెలుసు 360 డిగ్రీలని నాలుగు సమాన భాగాల కింద విడగొట్టిండు 360 డిగ్రీలని నాలుగు సమాన భాగాల కింద విడగొట్టిండు ఒక్కొక్క భాగం విలువ 90 డిగ్రీలు అంటే ఒక హోల్కి రెండవ హోల్కి మధ్య ఉన్న కోణం కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా 90 డిగ్రీలు వచ్చింది మరి రెండవ దానికి మూడో దానికి అదే 90 డిగ్రీలు మూడు నాలుగు అదే 90 డిగ్రీలు సో ఇక్కడ ఈ తీటా అనేటటువంటిది ఏంటి అంటే హోల్కి హోల్కి మధ్యలో ఉండేటటువంటి కోణము అని మనం గమనించాలి అది ఎక్కడి నుంచి వచ్చింది టోటల్గా ఉన్నటువంటి సర్కిల్ యొక్క 360 డిగ్రీలు బై నంబర్ ఆఫ్ హోల్స్ మనకి ఒక హోల్కి హోల్కి మధ్య యాంగిల్ వచ్చింది ఇప్పుడు ఈ 90 డిగ్రీలు నేను తీటా అంటున్నాను ఓకేనా రైట్ చూడండి సైన్ తీటా వాల్యూ ఎంత 90 బై 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 45 డిగ్రీస్ ఇంటూ పిసిడి పిసిడి మీన్స్ పిచ్ సర్కిల్ డయామీటర్ ఏదైతే సర్కిల్ మీద మనకి హోల్స్ అనేటటువంటి మార్కింగ్ చేయబడున్నాయో ఆ సర్కిల్ నే మనం పిసిడి అని పిలుచుకుందాం సో ఇక్కడ మనకున్నటువంటి సర్కిల్ సైజ్ ఇవ్వలేదు కదా డయా 200 అంటున్నాను నేను ఇక్కడ డయా 200 సో 200 డయామీటర్ కలిగినటువంటి సర్కిల్ మీద మనకి హోల్స్ కావాలి సో ఇప్పుడు మనకున్నటువంటి పిసిడి ఎంత అంటే 200 ఇదే మనకు వచ్చేటటువంటి కార్డ్ ఇప్పుడు సైన్ 45 విలువ కావాలి ఎంత సైన్ 45 విలువ ట్రిగ్నోమెట్రీ టేబుల్లో అయినా చూసుకోవచ్చు మనం లేకపోతే ఏదైతే మనకి లాగర్థం బుక్ ఉన్నదో ఆ లాగర్థం బుక్ లో చూసుకుంటే మనకి సైన్ 45 యొక్క విలువ అనేటటువంటిది పాసిబుల్ అవుతుంది దాన్ని పిసిడితో కానీ మల్టిప్లై చేస్తే ఆ వచ్చేటటువంటి ఎక్స్వైజెడ్ వాల్యూ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా మనకి కార్డ్ అనేటటువంటి దాన్ని గమనించాలి సో వచ్చినటువంటి ఈ కార్డ్ వాల్యూని ఏదో ఒక కాన్స్టాంట్ జాగాలో సర్కిల్ మీద ఒక పాయింట్ తీసుకున్నాం వెర్నియర్ మీద కార్డ్ వాల్యూని క్యాలిక్యులేట్ చేసుకొని లాగ్ చేసుకున్నాం పాయింట్ని పెట్టేసి 1 2 ఇక్కడి నుంచి ఈ విధంగా మనం కట్ చేయడం ద్వారా కరెక్ట్గా మనకి కావలసినటువంటి పాయింట్స్ని మనం హోల్స్ కింద డివైడ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంది సో ఇక్కడ కార్డ్ అనేటటువంటిది ఇంజనీరింగ్ డ్రాయింగ్ లోపల కావచ్చు లేకపోతే మనకి సిఎన్సి మీద డ్రిల్లింగ్ వేసేటప్పుడు కావచ్చు మాన్యువల్ మీద మాన్యువల్గా ఒక జాబ్ మీద మార్కింగ్ చేసేటప్పుడు కావచ్చు చాలా ఎక్కువగా దీని యూజ్ అనేటటువంటిది ఉంటుంది అని మనం గమనించవచ్చు అనమాట ఓకే గైస్ సో ఇప్పుడు చెప్పండి
కార్డ్ అంటే ఏంటి ఒక ఆర్క్ ని రెండు చివర్లని కలిపేటటువంటి స్ట్రైట్ లైన్ ని కార్డ్ అంటున్నాం దాన్ని కనుక్కోవడానికి ఉపయోగించే ఫార్ములా sin थीटा बाय टू इंटू पीसीडी थीटा इज इक्वल टू एंटी एंटे 360 बाय नंबर ऑफ होल्स अने मन गमन राइट इक दीन तरवा सेक्टर दीन तरवा मन को सेक्टर राइट ఇప్పుడు మనకి ఇక్కడ కనిపించేటటువంటి ఈ భాగం ఏదైతే ఉందో దీన్నే మనం సెక్టార్ అనేటటువంటి పేరుతో పిలుసుకుంటాం చూడండి ఒక వృత్తం యొక్క కేంద్ర బిందువు ఈ కేంద్ర బిందువు నుంచి ఎంతోకంత x y z అనేటటువంటి ఒక కోణం ఉన్నది ఈ కోణం ఏది ఎక్కడ టచ్ అవుతుంది వృత్తం యొక్క చుట్టుకొలత మీద టచ్ అవుతుంది సో ఒక వృత్తం యొక్క ఆర్క్ కి आर् रेंडु चिवर नुंचि सेंटर गानी रेंडु रेडियस लाइन गानी उन्नट्लयिते ई मध्यलो उन्नटुवंटि भागान्नि मनं एमनि पिलुस्तुन्नां सेक्टर अनेटटुवंटि पेरुतो पिलुसुकुंटां राइट गमनिंचंडि ओक सेक्टर ए विधंगा उंटुंदि ओक सेक्टर ए विधंगा उंटुंदि अंटे केंद्र बिंदुवु नुंचि रेंडु पक्कला रेंडु रेडियस लाइन्स ओक सेक्टर योक्क बॉर्डर्स एंटि अन्नानु रेंडु पक्कला रेंडु रेडियल लाइन्स ఈ రేడియస్ ని కలుపుతూ ఒక ఆర్క్ జాగ్రత్తగా గమనించండి బోత్ సైడ్ రెండు రేడియస్ పాయింట్లు రెండు రేడియస్ లైన్లు ఈ రేడియస్ లైన్ల యొక్క చివరలని కలుపుతూ ఒక ఆర్క్ ఈ మూడిటితో ఏర్పడ్డటువంటి బొమ్మను మనం ఏమంటున్నాం సెక్టార్ అనేటటువంటి పేరుతో పిలుసుకుంటాం మరి ఈ సెక్టార్ కి ఈ యాంగిల్ ఎంత ఉండాలి ఏదైనా కావచ్చు 360 డిగ్రీల లోపల ఎంత యాంగిల్ అయినా ఉండొచ్చు ఇది 50 ఉండొచ్చు 60 ఉండొచ్చు 350 డిగ్రీలు కూడా ఉండొచ్చు నీ ఇష్టం ఎంతైనా ఉండొచ్చు సో సెక్టార్ కి యాంగిల్ అనేటటువంటిది మ్యాండేటరీ కాదు సో రెండు పక్కల రెండు రేడియస్ లైన్స్ ఒక ఆర్క్ ఈ మూడిటి ద్వారా ఏర్పడ్డటువంటి బొమ్మనే మనం సెక్టార్ అనేటటువంటి పేరుతోనే పిలుసుకుంటున్నాం అన్నమాట ఓకేనా రైట్ మరి దీని తర్వాత గాని మనం అబ్జర్వ్ చేస్తే సెగ్మెంట్ दीन तरवात मनम अब्जर्व चेस्ते सेग्मेंट मरी सेग्मेंट अनि देन्नि पिलुस्तां ओक वृत्तान्नि गानि एदो ओक जागालो खंडिंचिनट्लयिते ओक वृत्तान्नि एदो ओक जागालो खंडिंचिनट्लयिते ई एर्पड्डटुवंटि बोम्मने सेग्मेंट अनेटटुवंटि पेरुतोनि पिलवालि चूडंडि दिस इज सेग्मेंट दिस इज सेग्मेंट अंटे मनं ओक कोब्बरी बोंड तलकाय गानी नरिकिनप्पुडु वच्चेटटुवंटि बोम्म लांटिदेमो सेग्मेंट अदे विधंगा ओक आपिल नि गानी मनं मिडिल लोकि ए विधंगा वस्तामो आ विधंगा गानी उन्नट्लयिते ओक सेक्टार अन्नट्टुगा मनं गमनिंचालन्नमाट सरे सेग्मेंट नि गानी अब्जर्व चेस्ते मरि सेग्मेंट ए विधंगा एर्पड्डदि अनि अडिगिते एमनि चेप्पोच्चु ओक आर्क मरियु आ रेंडु चिवर्लनु कलुपुतु ओक कार्ड ఒక ఆర్క్ మరియు ఒక కార్డ్ ఈ రెండిటి ద్వారా ఏర్పడ్డటువంటి బొమ్మని ఏమని పిలుస్తాం దట్ ఇస్ కాల్డ్ సెగ్మెంట్ అని చెప్పాలి ఈ డిఫినిషన్స్ ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ లో అడగడానికి అవకాశం ఉంటుంది రెండు రేడియస్ లైన్స్ విత్ ఎన్ ఆర్క్ ద నేమ్ ఆఫ్ ది ఫిగర్ ఇస్ కాల్డ్ డాష్ అంటాడు దట్ ఇస్ కాల్డ్ సెక్టార్ ఎప్పుడైతే ఇక్కడ బొమ్మ ఇచ్చినాం ద ఫిగర్ విచ్ ఇస్ మేడ్ బై ఎన్ ఆర్క్ అండ్ ఏ కార్డ్ ఒక కార్డ్ ఒక ఆర్క్ ద్వారా ఏర్పడ్డటువంటి బొమ్మని ఏమని పిలుస్తాం దట్ ఇస్ కాల్డ్ సెగ్మెంట్ సో గమనించండి ఇక్కడ గాని అన్నిటికంటే పెద్ద సెగ్మెంట్ ఎప్పుడు మనం తయారు చేయొచ్చు ఆఫ్ కోర్స్ వదిలేసేయండి ఇక్కడ సెగ్మెంట్ చిన్నగా ఉండాలి పెద్దగా ఉండాలి అనేటటువంటి రూల్ లేదు ఇప్పుడు ఈ వైపు ఉన్నటువంటిది స్మాల్ సైజ్ సెగ్మెంట్ అయితే ఈ వైపు ఉన్నటువంటిది బిగ్ సైజ్ సెగ్మెంట్ కింద మనం గమనించవచ్చు అంటే సెగ్మెంట్ అనేటటువంటిది గింతే ఉండాలా కొంచెం పెద్దగా ఉండాలంటే దేర్ ఇస్ నో రూల్ ఎంతైనా ఉండొచ్చు రెండు సమాన భాగాలైనా చేసుకో ఒక పెద్దది ఒకటి చిన్నది చేసుకో ఏ విధంగా చేసినా సరే మనం దాని సెగ్మెంట్ అనే పిలుసుకుంటాం ఒకవేళ ఒకవేళ ఒక వృత్తాన్ని రెండు సమానమైనటువంటి సెగ్మెంట్ల కింద విభజిస్తే ఒక వృత్తాన్ని
రెండు సమానమైనటువంటి సెగ్మెంట్ల కింద విభజించినట్లయితే చూడండి ఎప్పుడు సమానమైన సెగ్మెంట్ల కింద విభజించడానికి పాజిబుల్ అవుతుంది ఈ కార్డ్ అనేటటువంటిది సెంటర్ లో నుంచి ప్రయాణం చేసినప్పుడు మాత్రమే పాజిబుల్ అవుతుంది ఒకవేళ ఈ విధంగా గాని రెండు సమానమైనటువంటి సెగ్మెంట్ల కింద విభజిస్తే అప్పుడు దీన్ని సెమీ సర్కిల్ అనే పేరుతోని పిలవాలి ఏమని పిలవాలి అప్పుడు దీన్ని సెమీ సర్కిల్ అప్పుడు దీన్ని సెగ్మెంట్ అయినా పిలుచుకోవచ్చు నీ ఇష్టం దాని సెమీ సర్కిల్ అయినా కానీ పిలుచుకోవచ్చు ఎప్పుడు పిలుస్తాం సెమీ సర్కిల్ అని ఒక వృత్తాన్ని రెండు సమానమైనటువంటి సెగ్మెంట్ల కింద విభజిస్తే అప్పుడు ఆ బొమ్మని మనం సెగ్మెంట్ లేదా సెమీ సర్కిల్ అనేటటువంటి పేరుతోనే పిలుచుకుంటాం అన్నమాట ఓకేనా ఇవి మనకున్నటువంటి ఒక సర్కిల్లో ఉన్నటువంటి రకరకాలైనటువంటి భాగాలు ఇక వీటి తర్వాత ఇంకా కొన్ని భాగాలు ఉన్నాయి వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఓకేనా వాటి గురించి ఒకసారి డిస్కస్ చేద్దాం ఏదైతే ఒక వృత్తాన్ని గీసినప్పుడు ఏదైతే మనం ఒక రిఫరెన్స్ పాయింట్ లేదా ఒక తటస్థ బిందువుని తీసుకొని గీస్తున్నామో దీన్నే మనం సెంటర్ అంట సెంటర్ అనేటటువంటి పేరుతోని పిలుచుకుంటాం సెంటర్ ఆఫ్ ది సర్కిల్ అనేటటువంటి పేరుతోనే పిలుచుకుంటాం ఇక దీని తర్వాత ఈ వృత్తం మొత్తం ఆక్యుపై చేసేటటువంటి జాగా ఏదైతే ఉందో అంటే ఈ వృత్తం కానీ ఆక్రమించినటువంటి స్థలం ఏదైతే ఉందో ఈ స్థలాన్ని మనం ఏరియా ఆఫ్ సర్కిల్ అంటాం ఏరియా ఆఫ్ సర్కిల్ సో చూడండి ఒక వృత్తం కానీ మొత్తం ఆక్రమించినటువంటి స్థలాన్ని ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటాం ఒకవేళ ఈ వృత్తం ఎంత ఏరియాని ఆక్రమించింది అని క్వశ్చన్ అడిగితే మరి ఏ విధంగా మనం దాన్ని సాల్వ్ చేయాలి అంటే దానికి ఒక సింపుల్ ఫార్ములా ఉన్నది ఏంటి అంటే పై ఆర్ స్క్వేర్ ఈ ఫార్ములాని ఉపయోగించడం ద్వారా ఒక వృత్తం ఆక్రమించేటటువంటి స్థలాన్ని ఎంతైనా సరే మనం లెక్క కట్టుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ ఆర్ అంటే ఏంటి రేడియస్ ఆఫ్ ది సర్కిల్ పై అంటే 22/7 ఆర్ అంటే రేడియస్ ఆఫ్ ది సర్కిల్ సో ఒక వృత్తం యొక్క రేడియస్ కానీ మనకి ఇచ్చినట్లయితే ఆ వృత్తం ఆక్రమించినటువంటి మొత్తం స్థలాన్ని మనం కనుక్కోవడానికి అవకాశం ఉంది అదేవిధంగా చుట్టుకొలత గురించి మనం డిస్కస్ చేసినాం చుట్టుకొలత ఎప్పుడైతే మనం పెరిమీటర్ అన్నామో పై ఇంటూ డి లేదా 2πr పై ఇంటూ డి లేదా 2πr ఈ రెండు ఫార్ములాస్ని జాగ్రత్తగా గమనించాలి మనకి మెన్సురేషన్లో ఈ ఫార్ములాస్ని బేస్ చేసుకొని సమ్స్ అడగడానికి ఆస్కారం ఉన్నది ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటేనేమో πr² అదేవిధంగా చుట్టుకొలత ఆఫ్ ది సర్కిల్ దట్ ఈస్ పెరిమీటర్ లేదా సర్కంఫరెన్స్ దాన్ని πd లేదా 2πr అనేటటువంటి ఫార్ములాతోనే క్యాలిక్యులేట్ చేసుకోవాలి కొన్ని కొన్ని సందర్భాల్లో అడుగుతాడు ఏమని ఏరియా ఆఫ్ సెక్టార్ వృత్తం ఆక్రమించినటువంటి స్థలము కాదు సెక్టార్ ఆక్రమించినటువంటి స్థలం ఎంత అంటాడు మరి చూడండి మరి ఇప్పుడు ఏ విధంగా వాస్తవానికి ఏరియా ఆఫ్ ది సర్కిల్ అంటేనేమో πr² అన్నాం ఈ πr² అనేది ఎన్ని డిగ్రీలు ఉన్నటువంటి సర్కిల్కి 360 డిగ్రీలకి సమానం మనకి ఒకవేళ సెక్టార్ యొక్క ఏరియా కానీ అడిగితే x degrees by 360 degrees ఇంటూ πr² గమనించండి ఎక్స్ డిగ్రీస్ అంటే ఏంది సెక్టార్ యొక్క కోణం ఎన్ని డిగ్రీలు అయితే ఉన్నదో దాన్ని ఎక్స్ డిగ్రీస్ అన్నాం బై 360 డిగ్రీస్ ఇంటూ πr² దీన్నే మనం ఏమంటున్నాం సెక్టార్ యొక్క ఏరియా కనుక్కోవడానికి అని అన్నాం అదేవిధంగా సెక్టార్ యొక్క పెరిమీటర్ ఆర్క్ని కానీ మనం కనుక్కోవాల్సి వస్తే గమనించండి ఇదిగో ఇది సెక్టార్ ఇది సెక్టార్ సెక్టార్ యొక్క ఆర్క్ని కానీ కనుక్కోండి అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే లెక్క సెక్టార్ యొక్క ఆర్క్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే లెక్క ఒకవేళ సెక్టార్ యొక్క పెరిమీటర్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లస్ ఇది మొత్తాన్ని కనుక్కోవాలి అంటే సెక్టార్ యొక్క పెరిమీటర్ అన్నప్పుడు చాలా జాగ్రత్తగా గమనించాలి
పెరిమీటర్ అంటేనేమో కంప్లీట్ గా ఆర్క్ ఈ సైడ్ రేడియస్ ఈ సైడ్ రేడియస్ ఒకవేళ ఆర్క్ ని మాత్రమే అడిగితే మాత్రం పై ది కనుక్కోవాలి చూద్దాం అప్పుడు ఏ విధంగా ఫార్ములా ఉంటుందో సెక్టార్ యొక్క ఆర్క్ గాని ఎంత ఉన్నది అంటే పెరిమీటర్ లో ఎక్స్ వై జెడ్ భాగమే కదా ఇచ్చినటువంటి యాంగిల్ కి సమానమైనటువంటి భాగం సో x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2 పై ఆర్ చూడండి 2 పై ఆర్ అనేటటువంటిది కంప్లీట్ చుట్టుకొలత అందులో x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ అంటే కేవలం ఇక్కడి నుంచి ఇక్కడ వరకు మాత్రమే అంటే ఆర్క్ యొక్క భాగం మాత్రమే మనకు కనిపిస్తుంది సెక్టార్ యొక్క ఆర్క్ మాత్రమే ఒకవేళ సెక్టార్ యొక్క పెరిమీటర్ గాని అంటే అప్పుడు ఏం చేయాలి పెరిమీటర్ ఆఫ్ సెక్టార్ సో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఆర్క్ కి రెండు పక్కలా ఉన్నటువంటి రేడియస్ ని గాని కలిపినట్లయితే చుట్టుకొలత వచ్చినట్టే కదా మనకి సో దాన్ని గమనించాలి గమనించండి x డిగ్రీస్ బై 360 డిగ్రీస్ ఇంటూ 2 పై r ప్లస్ ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటి జాగా ఒక r ఇదిగో ఇక్కడి నుంచి ఇక్కడికి దీన్ని r అంటున్నాం ఇక్కడి నుంచి ఇక్కడికి ఉన్నటువంటిది ఇది r అంటున్నాం r ప్లస్ r దట్ ఈజ్ ఈక్వల్ టు 2r ఇప్పుడు దీని గాని మనం గమనిస్తే రైట్ ఈ ఫార్ములాను ఉపయోగించి మనం సెక్టార్ యొక్క చుట్టుకొలతను ఫైండ్ అవుట్ చేయడానికి అవకాశం ఉందన్నమాట అంటే ఇక్కడ నాలుగు ఫార్ములాస్ ని మనం గమనించాలి వృత్తం యొక్క చుట్టుకొలత వృత్తం యొక్క వైశాల్యం అదే విధంగా సెక్టార్ యొక్క చుట్టుకొలత సెక్టార్ యొక్క వైశాల్యం అన్నట్టుగా మనం జాగ్రత్తగా గమనించాలి వాటితో పాటుగా కార్డును కనుక్కునేటటువంటి విధానం సో ఇది మనకు ఉన్నటువంటి ఒక సర్కిల్ దానికి సంబంధించినటువంటి రకరకాల భాగాలు ఆ భాగాలకు సంబంధించినటువంటి స్టోరీ ఓకే గైస్ ఈ క్లాస్ కానీ మీకు మంచిగా నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్స్ రూపంలో ప్రజెంట్ చేయండి ఇంకా ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ ఐటీఐ చదివే పిల్లలు కానీ చదివిన పిల్లలు కానీ ఉండి వాళ్ళకి ఐటీఐ క్లాసెస్ తెలుగులో కానీ రిక్వైర్మెంట్ కానీ ఉన్నట్లు మీరు భావిస్తే తప్పకుండా మన ఛానల్ గురించి వాళ్ళకి చెప్పి సబ్స్క్రైబ్ చేయించేటట్టుగా ప్రోత్సహించండి అదేవిధంగా మన గురించి మీ ఫ్రెండ్స్ ఇంకెవరైనా ఉంటే వాళ్ళకు కూడా స్ప్రెడ్ చేయాల్సిందిగా కోరుతూ మీ వీరస్వామి మర్లపాటి ఫ్రమ్ మర్లపాటి కోచింగ్ సెంటర్ బిహెచ్ఎల్ హైదరాబాద్ బై గైస్.